नमस्ते एपी 39 टीवी की स्वागत ఈరోజు వార్తా విశేషాలు. గుడిబండ మండలంలో తెలుగుదేశం పార్టీ హయాంలో ప్రారంభించిన పనులను నేటి వరకు పూర్తి కాకపోవడంతో జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో రాళ్ళపల్లి గ్రామం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి రాళ్ళపల్లి రిజర్వాయర్ కేజీఎన్ పాలెం గ్రామం సరిహద్దులో ఉన్న హంద్రినీవ కాలువను రత్నగిరి రిజర్వాయర్ను గుడిబండ మహాత్మా జ్యోతిరావు ఫూలే కళాశాల నిర్మాణం అర్ధాంతరంగా ఆగిపోయిన పనులను చూసి రాష్ట్ర ప్రభుత్వానికి సెల్ఫీ ఛాలెంజ్ విసిరారు. ఈ సందర్భంగా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు బీకే పార్థసారథి, మాజీ మంత్రులు పల్లె రఘునాథ్ రెడ్డి, కళ్యాణ్ దుర్గం ఇన్ఛార్జ్ ఉమామహేశ్వర నాయుడు, మడకసిర అబ్జర్వర్ పార్థసారథి రెడ్డి, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, తెలుగుదేశం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ శ్రీనివాసమూర్తి మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు అంద్రినీవ పనులను కానీ రిజర్వాయర్ పనులు కానీ పాఠశాల పనులు కానీ చేయకపోవడం దురదృష్టకరమని మీడియాతో తెలిపారు. ఈ కార్యక్రమంలో గుడిబండ మండలం అధ్యక్షుడు మదనకుంటప్ప, డాక్టర్ సెల్ అధ్యక్షుడు కృష్ణమూర్తి, రిటైర్డ్ ఆర్డబ్ల్యూఎస్ఈ మల్లికార్జున, జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షులు మంజునాథ్, అమరాపురం మండల ఎస్సీసెల్ అధ్యక్షులు జయ్ కుమార్, మైనార్టీ సెల్ అధ్యక్షులు బక్తర్, తెలుగుదేశం పార్టీ నాయకులు దుర్గేష్, మాజీ ఎంపీటీసీలు నజీర్, ప్రకాష్, భోజరాజు, కిష్టప్ప, రాజేంద్ర, శంకర్, సర్పంచ్ తనయుడు నరేంద్ర, గణేష్, మోర్బాగుల్ సర్పంచ్ నారాయణప్ప తదితరులు పాల్గొన్నారు. Let's go.